ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు అవసరమైనది సాంకేతిక పరిజ్ఞానం మరియు విజ్ఞానం. అందువలన ప్రభుత్వాలు ఆ దిశలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని క్షేత్రస్థాయిలో ఆత్మ ప్రాజెక్టును నెలకొల్పి దాని ద్వారా ఎంతో విజ్ఞానాన్ని అందజేస్తుంది. మార్కాపురం ఆత్మ ప్రాజెక్ట్ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ డి సిద్ధేశ్వర్ రెడ్డి మరిన్ని వివరాలు. వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా పెరిగిన అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి అధిక పోషక విలువలు కలిగిన చిరుధాన్యాల వినియోగం పెరగడము, అదేవిధంగా వర్షాభావ ప్రాంతాల్లో నీటి ఎద్దడిని తట్టుకుని తక్కువ సాగు ఖర్చుతో ఎక్కువ దిగుబడిని మరియు అధిక నికర ఆదాయాన్ని ఇచ్చే పంటలు చిరుధాన్యపు పంటలు కావడం వలన ప్రజల్లో చిరుధాన్యాల ఉపయోగాలపై అవగాహన పెరగడం వలన ప్రస్తుతం చిరుధాన్యాలకు డిమాండ్ పెరిగింది. కావున రైతులు వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల పంటలకు సాగుకు ముందుకు వస్తున్నారు. కావున చిరుధాన్యాల సాగు యొక్క ఆవశ్యకత మరియు చిరుధాన్యాలు అంతర పంటల సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు అనే అంశంపై వివరించడానికి ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి ఆత్మ అనగా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శ్రీ సిద్ధేశ్వర్ రెడ్డి గారు విచ్చేశారు. సిద్ధేశ్వర్ రెడ్డి గారు ప్రదర్శన క్షేత్రంలో భాగంగా వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకు చెందిన రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి మరియు అధిక నికర ఆదాయాన్ని పెంచడంలో భాగంగా కొత్త కొత్త వంగడాలతో మరియు కొత్త కొత్త టెక్నాలజీతో ప్రదర్శన క్షేత్రాల్లో చేయించారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, మన అమ్మమ్మ తాతయ్యల కాలంలో చిరుధాన్యాలు అనేవి చాలా ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడిప్పుడు అవి చాలా తక్కువగా అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు వాటి వాడకం చాలా ఎక్కువగా పెరిగింది. వాటి ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు ఇప్పుడు? ప్రధానంగా మనకి 1951-55 సంవత్సర కాలంలో మనకి ఈ చిరుధాన్యాల సాగు వచ్చేసి మన దేశం మొత్తం మీద 7.65 మిలియన్ హెక్టార్స్ ఉండేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు అంటే ఇప్పటికి చూసుకుంటే ఇప్పటి లెక్కల ప్రకారం మనకి మన దేశంలో 0.5 మిలియన్ హెక్టార్స్ మాత్రమే మనకి సాగులో ఉంది. అంటే దీన్ని బట్టి మనకి చాలా రెట్లు తగ్గిపోయిందనమాట. ఇలా తగ్గడానికి కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే మనకి హరిత విప్లవం. ఈ హరిత విప్లవం ఎప్పుడైతే మనకి హరిత విప్లవం వచ్చిందో, హరిత విప్లవంలో భాగంగా మనకి వచ్చిన కొత్త కొత్త వంగడాలు, ఏది ప్రధానంగా వచ్చేసి వరిలో కావచ్చు, గోధుమలో కావచ్చు, దానికి సంబంధించి వచ్చిన ఈ యొక్క ఈ మన రసాయన ఎరువులు కావచ్చు, పురుగు మందుల వినియోగం కావచ్చు, ఇవి ఎక్కువైపోయాయి అన్నమాట. సో ఈ హరిత విప్లవ ప్రభావం కారణంగా మనకి ఈ చిరుధాన్యాలు సాగని చాలా వరకు తగ్గింది. సో వీటికి ప్రత్యామ్నాయంగా రైతులు ఏం చేశారంటే 4 రెట్లు, అంటే ఇప్పటికి అప్పటికి నా గోధుమలు 4 రెట్లు, తర్వాత వరి వచ్చేసరికి 2 రెట్లు పెరిగిపోయింది. 50% వరకు పూర్తిగా చిరుధాన్యాలు అనేవి సాగని తగ్గిందనమాట. సో ఇందులో భాగంగా మనకేందంటే రాను మనకి ఈ ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు జరిగాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ చిరుధాన్యాల కొరత ఏర్పడిందో, ఈ చిరుధాన్యాల మీద ఆసక్తి తగ్గిందో, ప్రజలకు కావచ్చు రైతుకు కావచ్చు, ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ కేవలం ప్రధానమైన పంటలు ఈ గోధుమలు తర్వాత వరి ఇట్లాంటివి కావడం వల్ల వాటినే మనము స్థిరమైన ఆహారంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పోషక విలువలు అనేవి మనకు సరిపోవట్లేదు. దానికి సంబంధించి ప్రస్తుతం మనకి ఈ పోషక ఆహార లోపం వల్ల అనేక రకమైన జబ్బులతోటి, ఎగ్జాంపుల్ క్యాన్సర్లు, అదేవిధంగా మధుమేహము, రక్తహీనత, ఇలాంటివి చాలా రోగాలు అనేవి మనకి మనము ఈ పరిణామక్రమంలో అంటే ఈ కాలానికి అనుగుణంగా మనం తీసుకునే అలవాట్ల ఆహారపు అలవాట్లలో భాగంగా మనకు ఇవన్నీ కూడా రావడం జరుగుతుందన్నమాట. సో అందుకని ప్రస్తుత తరుణంలో మనకి చాలామంది పోషకాహార నిపుణులు, ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడు డాక్టర్ కాదరవల్లి గారు ఉన్నారు, ఆయన మనకు బాగా తెలుసు, ఆయన ఆరోగ్య ఆహార నిపుణులు ఆయన.
సో ఆయన యొక్క శిక్షణా కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా కూడా ప్రజలలో చాలా అవగాహన తెప్పిస్తున్నాడు. దీనికి మనకు చిరుధాన్యాల పోషకాలు చాలా ముఖ్యమైనవి, చిరుధాన్యాలను మనం ఆహారంగా తీసుకుంటే మనకి మన ఒంట్లో ఉన్న జబ్బులు కావచ్చు, తర్వాత మనకి ఇంకా జబ్బులు రాకుండా ఉండడానికి ఉండగలవు. కాబట్టి మనం ప్రధానంగా చిరుధాన్యాలను డైలీ రోజువారీ ఆహారంలో కొంత మేరకు తీసుకోవాలి అనేది చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకు ఆరోగ్యం పరంగా మనకు చిరుధాన్యాలని మనం ఇప్పుడు మనం విధిగా పద్ధతిగా కొంతమేరకి చిరుధాన్యాలకు అలవాటు పడి మనకైనా డైలీ తీసుకోగలిగితే మనకి మన లోపల ఉన్న అనారోగ్యం బారి నుంచి పడకుండా ఆరోగ్యంగా ఉండగలము. అదేవిధంగా ఇప్పుడు చిరుధాన్యాల ఆవశ్యకత ఆరోగ్యంపైనే కాకుండా ప్రధానంగా ఇప్పుడు మనకు వ్యవసాయంకి సంబంధించి చూస్తే ఇప్పుడు ఈ చిరుధాన్యాల సాగు తగ్గడం వల్ల మనకి రైతులు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలు మొగ్గు చూపుతున్నారనమాట. కానీ ఈ వాణిజ్య పంటలు అనేవి ఇప్పుడు ప్రస్తుత కాలంలో లాభదాయకంగా లేవు. ఎందుకంటే మనకి ఈ వాతావరణ మార్పుల వల్ల పెట్టుబడి రోజు రోజుకు పెరుగుతుంది తప్ప ఈ వర్షాభ పరిస్థితులు కూడా ఎక్కువైపోయినాయి అన్నమాట. సో ఇందులో భాగంగా రైతులకి నష్టాలు అనేవి వాళ్ళు నష్టాలు చూస్తున్నారు. కాబట్టి ప్రస్తుత తరుణంలో రైతులు విధిగా ఈ యొక్క చిరుధాన్యాల సాగుకి మొగ్గు చూపుతున్నారు. ఈ మొగ్గు చూపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజల్లో చిరుధాన్యాలపైన అవగాహన ఏర్పడింది, ఉపయోగాలపైన అవగాహన ఏర్పడింది, ఆ విధంగా డిమాండ్ ఏర్పడింది. ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అంటే మనకి ఈ 2018-19 కాలంలో చిరుధాన్యాల సాగు తక్కువే ఉన్నది. కానీ ఈ జనాలలో ఎప్పుడైతే అవగాహన బాగా ఎక్కువైందో మనకి ఈ మార్కెట్లో వచ్చేసరికి మనకి ఎగ్జాంపుల్ అండుకూరలు అని చెప్తున్నారు, దాదాపు కేజీ 300-350 రూపాయలు అమ్మాయి. అదేవిధంగా కొర్రలు 60-70 రూపాయల దాకా అమ్మాయి. ఊదలు సామలు 100 రూపాయల దాకా మనకు వినియోగదారులు చాలామంది కొనుక్కున్నారనమాట. ఆ విధంగా డిమాండ్ పెరగడం వల్ల ప్రస్తుతం ఈ సంవత్సరం అంటే 2019-20 ఈ సంవత్సర కాలంలో చాలామంది రైతులు వీటికి ఈ సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారనమాట. ఎందుకంటే మార్కెటింగ్ బాగుంది కదా లాస్ట్ ఇయర్, సో ఇప్పుడు కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో, ఖర్చు తక్కువ అన్న ఉద్దేశంతో ఇప్పుడు రైతులు ఇప్పుడు చిరుధాన్యాల సాగుకి ముందుకొస్తున్నారు. ఎప్పుడైతే చిరుధాన్యాలు సాగు చేస్తారో అప్పుడే మనకి పెట్టుబడి ఖర్చు తక్కువ, అదేవిధంగా పురుగు మందులు మళ్ళా ఎరువులు రసాయన ఎరువులు వాడకం తక్కువగా ఉంటుంది, మన భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మెయిన్ రైతు అనేవాళ్ళు సుస్థిరంగా అంటే రైతు యొక్క ఆదాయంలో సుస్థిరత ఉంటుంది. రైతు యొక్క ఆదాయంలో సుస్థిరత ఏర్పడాలంటే ముఖ్యంగా చిరుధాన్యాలకు డిమాండ్ ఏర్పడాలి. చిరుధాన్యాలకు డిమాండ్ ఏర్పడాలంటే వినియోగదారులు కూడా దానిపైన ఆసక్తి పెరిగి వినియోగదారులు కూడా డైలీ వాటిని మనం తీసుకోగలిగితే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు రైతు యొక్క ఈ యొక్క ఉత్పత్తి చిరుధాన్యాల ఉత్పత్తి అనేది కూడా మార్కెట్లో డిమాండ్ పెరిగి రైతుకు కూడా మంచి ఆదాయం రావడం జరుగుతుందన్నమాట. తర్వాత మనకి ఈ చిరుధాన్యాల ఆవశ్యకత అనేది పర్యావరణ పైన కూడా ప్రభావం చూపుతుంది. ఈ పర్యావరణంలో భాగంగా ఏంటంటే ప్రధానంగా ఇప్పుడున్న కాలంలో రైతులందరూ కూడా వాణిజ్య పంటలు అనేవి ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరి ఈ వాణిజ్య పంటలకి ప్రధానంగా మనకి పెట్టుబడి ఎక్కువ. ఎందుకు పెట్టుబడి అవుతుందంటే మనకి ఈ ఎరువులు ప్రధానంగా రసాయన ఎరువులు, అదేవిధంగా రసాయనిక మందులు వీటిని విచక్షణారహితంగా చాలా వరకు ఎక్కువగా వాడుతున్నాం అనమాట. సో వీటిని వాడుతున్నాం కాబట్టి మనకు బయట కూడా ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. బయట ఈ పురుగు మందులు ఉత్పత్తి ఎక్కువ అవుతుండడం వల్ల కూడా మనకి పర్యావరణంలో కాలుష్యం ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మనకు రైతు కూడా దీన్ని ఎక్కువ వాడడం వల్ల భూమి యొక్క సారం కోల్పోవడం, అదేవిధంగా మనకు ప్రకృతి పరంగా లభించేటువంటి మిత్ర పురుగులు చనిపోవడం, అదేవిధంగా భూమిలో ప్రకృతి పరంగా ఉన్నటువంటి సూక్ష్మజీవులు వానపాములు ఇవన్నీ కూడా క్షీణించి రాను మనకు భూమి అనేది జీవం కోల్పోయి ఆఖరికి నిస్సారమైన స్థితికి అనేది రాబోతుంది. సో అందుకే పర్యావరణ శాస్త్రవేత్తలు చాలామంది హెచ్చరిస్తున్నారు భూమి అనేది మనకు నిర్జీవమైపోతుంది రాను. సో జీవం మన కూడా అందుకని భూమి యొక్క నేలను ఆరోగ్యంగా కాపాడుకోవాలి. నేల యొక్క ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, నేలలో మనకి జీవ పదార్థం హ్యూమస్ ఉంటుంది, దాన్ని ఉత్పత్తి చేసుకోవాలి, దాన్ని పెంపొందించాలి. అదేవిధంగా నేలలో అనేక రకాల ఉపయోగపడే సూక్ష్మజీవులు వాటిని డెవలప్ చేయాలి. అదేవిధంగా వానపాములు వీటి అన్నీ ఉనికి ఉన్నప్పుడే మనకి నేలలో జీవం ఉందని చెప్పుకుంటాం. కానీ ప్రస్తుత తరుణంలో మనకు ఈ కర్బన పదార్థం ఏదైతే మనకు ఈ కర్బన పదార్థం చెప్పుకుంటామో అది చాలా వరకు తగ్గిపోయిందనమాట. అందుకే మనకు చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఎప్పుడైతే రైతులు ఈ చిరుధాన్యాలని విధిగా వాటిని వాణిజ్య పంటలు ప్రత్యామ్నాయంగా సాగు చేస్తూ ఉండడం వల్ల ప్రధానంగా మనకి ఈ యొక్క రసాయనపు పురుగు మందుల ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా ఎరువుల ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా ఇవి ఎంతటి బెట్ట పరిస్థితులైనా దాదాపు మనకి సంవత్సర కాలంలో 340 mm
వర్షపాతం కూడా తక్కువ పడ్డప్పటికి కూడా ఇవి ఆ వర్షాభావ పరిస్థితులు కూడా తట్టుకొని పెరిగేలే శక్తి వీటికి ఉంటుందన్నమాట. అందువల్ల మనకి పర్యావరణంలో వీటి యొక్క పాత్ర చాలా ఉందనేది నేను చెప్పగలుగుతున్నాను. ఓకే సార్, చిరుధాన్యాల్లో గల పంటల్లో గల రకాలు ఏవి, అందులో గల పోషక విలువలు ఏమంటారు? మనకి ప్రధానంగా చిరుధాన్యాలలో కొర్రలు, జనరల్గా వీటిని మనం ఫాక్స్టైల్ మిల్లెట్గా పిలుస్తుంటారు అంటే మనకు వరల్డ్ వైడ్గా, అదేవిధంగా వరిగెలు, తర్వాత సామలు లిటిల్ మిల్లెట్ అని చెప్తారు, తర్వాత ఆరికలు, తర్వాత దాన్ని కోడో మిల్లెట్గా చెప్పుకుంటారు, తర్వాత వచ్చేసి అండుకొరలు, ఇది బ్రౌన్ టాప్ మిల్లెట్గా చెప్పుకుంటారు. సో మనకి ఇప్పుడు ఊదలు, సో ప్రధానంగా మనకి ఈ 7 రకాల చిరుధాన్యాలు ఇప్పుడు మనకి చిరుధాన్యాలు చెప్పుకుంటాం. ఇప్పుడు ప్రధానంగా ఎందుకు చిరుధాన్యాలని మనం సాగు చేయవలసి వచ్చింది అంటే, ఎందుకు ఇప్పుడు ఈ చిరుధాన్యాలు యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే వీటికి ఉండేటువంటి పోషక విలువలు, అందుకే చిరుధాన్యాలని మనం ప్రొటెక్టివ్ ఫుడ్ గ్రెయిన్స్గా కూడా చెప్పుకుంటారన్నమాట. ఈ యొక్క ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఒక్కొక్క చిరుధాన్యానికి సంబంధించి ఒక్కొక్క లక్షణం ఉందన్నమాట. ఎట్లంటే ఇప్పుడు మనం 100 గ్రాములు చిరుధాన్యాలు తీసుకుంటే, ఏదైనా ఒక చిరుధాన్యం 100 గ్రాములు తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండుకొరలు వచ్చేసి మనం 100 గ్రాములు అండుకొరలు తీసుకుంటే దానిలో ప్రధానంగా పీచు పదార్థం వచ్చేసి మనకు 12.5 గ్రాములు ఉంటుందన్నమాట 100 గ్రాముల్లో. అంటే మిగతా వాటిలో ఉండదని కాదు, మిగతా వాటిల్లో 3-4 ఉంటే దీంట్లో వచ్చేసి అధికంగా ఉంటుంది మేడం. అదేవిధంగా మనకి ఈ B1 విటమిన్, థయామిన్, అదేవిధంగా నియాసిన్, B3 విటమిన్ కూడా చాలా మిగతా చిరుధాన్యాల కంటే కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇప్పుడు B1 విటమిన్ చూసుకుంటే 3.2 మనకు మిల్లీగ్రాములు ఉంటుంది, ఏది మన 100 గ్రాముల్లో. అదేవిధంగా నియాసిన్ అంటే మనకు B3 విటమిన్, ఇది వచ్చేసరికి మనకు 18.5 మిల్లీగ్రామ్స్ ఉంటుంది అనమాట. ఆ విధంగా అందుకే మనకు అండుకొరల్లో ఈ అండుకొరలకు బాగా డిమాండ్ ఏర్పడింది. దాదాపు 300 నుంచి 350 రూపాయలు ఎక్కువ మేడం. అవును మేడం. తర్వాత వచ్చేసరికి మనకి వరిగెలు, ఇప్పుడు ఈ వరిగెలు అనేవి మనకి ప్రోటీన్స్ దాదాపు ఈ చిరుధాన్యాలలో చెప్పుకుంటే మనకు వరిగెలు వచ్చేసి 12.5 గ్రామ్స్ ప్రోటీన్స్ అనేవి మనకు ఈ వరిగెలో చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ 100 గ్రాముల వరిగెల్లో కిలో క్యాలరీస్ అంటాం మనం, ఈ శక్తినిచ్చేవి అటుని మనం కిలో క్యాలరీస్ కొలుస్తాము. ఆ విధంగా ఇది 341 కిలో క్యాలరీస్ని ఇస్తుంది అనమాట. ఏది మిగతా చిరుధాన్యాలతో పోలిస్తే దీనికి కిలో క్యాలరీస్ శక్తినిచ్చే గుణం ఎక్కువ అనమాట. అదేవిధంగా మనకి రాగులు చూసుకుంటే మనకి పిండి పదార్థాలు, అంటే 100 గ్రాముల రాగుల్లో మనకు వచ్చేసి 72 గ్రాముల పిండి పదార్థం అనేది ఉంటుంది. అంటే మిగతా చిరుధాన్యాలతో పోలిస్తే దీనిలో అధికంగా ఉంటుంది. అదేవిధంగా మనకు రాగుల్లో ముఖ్యంగా కూడా మనకి కాల్షియం అనేది మనకి 34 మిల్లీగ్రాములు ఉంటుంది అనమాట. అత్యధికంగా మనకి ఈ యొక్క పోషక అంటే మనకి చిరుధాన్యాలలో కాల్షియం ఎక్కువగా డామినెంట్గా ఉంటుందన్నమాట. దీంట్లో కాల్షియం అనే ఉపయోగాలు మనకు చాలామంది పోషక నిపుణులు చెబుతుంటారు, ఎముకలకు గట్టి పట్టుత్వానికి ఉపయోగపడతాయని. అదేవిధంగా ఐరన్ వచ్చేసరికి మనకు ప్రధానంగా సామాన్లో వచ్చేసరికి మనకు 9.4 మిల్లీగ్రామ్స్ అధికంగా ఉంటుంది మన ఈ మిగతా చిరుధాన్యాలతో పోలిస్తే. అదేవిధంగా సామాన్లో కొవ్వు పదార్థం అంటాం, ఈ కొవ్వు పదార్థం కూడా మనకు దాదాపుగా 4.3 గ్రామ్స్ ఉంటుందన్నమాట మనకి ఇది. ఇంకా తర్వాత వచ్చేసరికి మనకు ఈ చిరుధాన్యాలలో ఆరికలు చూసుకుంటే మనకి ఈ B2 విటమిన్, రైబోప్లావిన్ విటమిన్ అంటారు, ఈ రైబోప్లావిన్ విటమిన్ అనేది మిగతా అన్ని చిరుధాన్యాల కంటే దీంట్లో కొంచెం అధికంగా ఉంటుందన్నమాట. ఇట్లా మనకి చిరుధాన్యాలలో అనేక రకాల విటమిన్లు, అనేక రకాల పీచు పదార్థము, ఖనిజ లవణాలు, అదేవిధంగా పిండి పదార్థం, ప్రోటీన్స్ అనేవి విపరీతంగా ఉండడం వల్ల వీటిని మనం ప్రొటెక్టివ్ ఫుడ్ గ్రెయిన్స్గా ఇప్పుడు మెయిన్గా వచ్చేసి డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది అనేసి డాక్టర్స్ సజెషన్స్ చేస్తుంటే మెయిన్ వీళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇది నిజమేనంటారా? నిజం మేడం. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితి కాలంలో అసలు వాస్తవంగా మనకి ఈ వరి అనేది మనకు బాగా ఎక్కువ తీసుకోవడం వల్ల చాలామంది పోషక నిపుణులు చెప్తున్నారంటే ఈ వరి అన్నం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. కాబట్టి మనకి ఈ చిరుధాన్యాలలో ఉండేవంటి పోషక విలువల్ని తీసుకోవడం వల్ల మనకు చాలా వరకు డయాబెటీస్ తగ్గించుకోవడంతో పాటుగా మనకు డయాబెటీస్ అనేవి ఫ్యూచర్లో కూడా రాకుండా ఇవి మనకు చిరుధాన్యాలు ఉపయోగపడుతున్నాయి అనేది చెప్పగలుగుతాం. ఓకే సార్. అలాగే ఇప్పుడు చిరుధాన్యాలను పండించాలంటే ఎటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి? ప్రధానంగా చిరుధాన్యాలు అనేవి మనకి ప్రధానంగా అంటే మనకి సంవత్సర పాటు మనకు 340 mm వర్షపాతం కంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా చిరుధాన్యాలు వర్షాభావ పరిస్థితులలో కూడా మనకి ఈ బెట్టను తట్టుకొని
పెరిగే గుణం ఎక్కువ వీటికి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు చిరుధాన్యాలు అనేవి కొన్ని చాలా వరకు చిరుధాన్యాలు అనేవి కూడా ఖరీఫ్లో పండించవచ్చు, అంటే జూన్ జూలైలో మనము విత్తుకోవచ్చు, అదేవిధంగా రబీలో అక్టోబర్ నవంబర్లో విచ్చుకోవచ్చు, అదే కొర్ర ఇప్పుడు రాగిలు చూసుకుంటే వేసవిలో కూడా జనవరి ఫిబ్రవరిలో కూడా మనం సాగు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఏరియాలలో ప్రాంతాలలో వర్షం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వర్షం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు కంకి ఏర్పడి గింజ కట్టే దశలో మనకి వర్షం పడినట్లయితే మనకు గింజ యొక్క నాణ్యత చాలా వరకు తగ్గుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం దృష్టిలో పెట్టుకోవాలి, మనకి కొన్ని ఏరియాలలో అంటే మనము గింజ కట్టే దశ, అంటే మనకు జనరల్గా చిరుధాన్యాలు కొర తీసుకుందాం ఎగ్జాంపుల్, కొరకు వచ్చేసి మనకు 3 నెలల పంటకాలం, ఈ 3 నెలల పంటకాలంలో మనకు 75 రోజుల్లో మనకి గింజకు వస్తుంది. మరి మనము జూన్లో నాటుకుంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ అంటే మనకు సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్లో మనకి ఈ కంకి స్టార్ట్ అవుతున్నప్పుడు మనకు ఆ టైంలో వర్షాలు ఎక్కువగా ఉన్నామని మనము గమనించినట్లయితే, సాధారణంగా మనకి మన ఏరియాలలో ఆ టైంలో వర్షాలు ఎక్కువగా ఉన్నట్లు మనం భావిస్తే మనం ఈ యొక్క విత్తే టయాన్ని మనం మార్చుకోవాలి. అంటే మనం ఆ వర్షాన్ని తగ్గించుకోవాలి, చూసుకోవాలి, అది మన ఇంపార్టెంట్. మనం ఎంత సాగు చేసినా మనకి కంకి టైంలో మనం బాగా రక్షించుకుంటాం, బాగా పెరుగుతుంది. కానీ ఎగ్జాంపుల్ ఏం లేదు, ఈ సంవత్సరం మేము మా ఏరియాలో మార్కాపురం దగ్గర నికరంపల్లి గ్రామంలో మేము గమనించింది ఏంటంటే, మేము చాలా ఆత్మతర్పణ చాలా డెమోన్స్ట్రేషన్ చేయించాము. ఇందులో కొన్ని వచ్చేసి కొన్ని ఇట్లానే సమస్య అనమాట. మనకి ఈ సంవత్సరం విపరీతంగా వర్షాలు ఉండడం వల్ల మంచి కంకి డెవలప్, కంకి గింజ కట్టి బాగా డెవలప్ అయ్యే స్టేజ్లో మనకి వర్షాలు పడి నాణ్యత అనేది చాలా వరకు తగ్గింది. అందుకని మనం వాతావరణ దృష్ట్యా మనము వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది లేదు, కానీ వర్షం ఎక్కువగా ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే మురుగునీరు ఎక్కువ సౌకర్యం, మురుగునీరు ఎక్కువ ఉండకూడదు, అంటే మురుగునీరు సౌకర్యం బాగా ఉండాలి, మురుగునీరు పోయే సౌకర్యం బాగుండాలి. ఇంకొకటి ప్రధానంగా మనకి ఈ యొక్క ఈ చిరుధాన్యాల సాగుకు తేలికపాటి నేలలు, అదేవిధంగా నల్లరేగడి నేలలు, అధిక బరువున్న నల్లరేగడి నేలలు కూడా అనుకూలమే, కాకపోతే మురుగునీరు సౌకర్యాన్ని కల్పించాలి. ఇప్పుడు వర్షం పడినప్పుడు నీరు ఎక్కువగా నిల్వలు ఉంటాయి సార్, ఆ నీరు ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా, లేదన్నా ఏదన్నా ట్రెంచెస్ ఏమన్నా వేసుకోవాలంటారా? జనరల్గా అంటే మనకి నీరు అంటే పంట వేసిన తర్వాత మనకు ఈ నీటి నిల్వ అనేది ఉండొచ్చు. ఇప్పుడు జనరల్గా బరువు నేలలలో మనకు ఆ సమస్య ఉంటుందన్నమాట, బరువు నేలలలో బాగా బరువైన నేలలలో మనకి ఈ నీరు అనేది నేలకు పీల్చుకునే గుణం ఉండదు, కాబట్టి అంతా కూడా నేల మనకు పైనే ఉంటుంది. ఇలాంటి క్రమంలో మనకి కొంచెం అంటే మనం రైతులు ఏంటంటే వాళ్ళకు తెలుసు మనకి వర్షాలు ఉన్నప్పుడు మనకి ఇంత మనకు ఈ వాటర్ అనేది ఇక్కడ స్టాగ్నేషన్ అయి ఉంటుంది, కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని రైతులు ఏం చేయాలంటే కొంత మురుగు సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏం లేదండి, మనకు వాళ్ళకు అడ్డంగా మనము ఈ మనము వాళ్ళు వచ్చే దిశలో మనం వాళ్ళకు అడ్డంగా మనం పంటలు ఏర్పరచుకోవడం ఒకటి, ఈ అంటే క్రాప్స్ని మనము సో చేసుకోవడం వల్ల తర్వాత మురుగుపోయే సౌకర్యాన్ని అంటే మనకి ఈ మెయిన్గా మురుగుపోయే సౌకర్యాన్ని కల్పించుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తేలికపాటి నెలల్లో కూడా మనకి నీటిని పీల్చుకునే శక్తి ఎమ్మటే ఎంత వర్షం పడినా నీటిని పీల్చుకునే శక్తి ఎక్కువ, అందువల్ల మనం ఏంటంటే ఈ వాటర్ అనేది పోకుండా మనము వాళ్ళకు అడ్డంగా వేసుకొని మనము అక్కడక్కడ లోతు గుంతలు అంటే మనకి వేసవి దుక్కులు చేసుకోవడం వల్ల మనకి 50 మీటర్లకు అంటే వాళ్ళకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకి మనం వేసవి దుక్కులు చేసుకోవడం వల్ల మనకు పడ్డ వర్షపాతం అంతా కూడా మనకి ఈ యొక్క గుంతలలో నిల్వ ఉండి మనకి చెమ్మ రూపంలో తర్వాత తదుపరి పంటకి ఇది తేమ రూపంలో ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు చిరుధాన్యాలను పండించేటప్పుడు విత్తనాలని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు, విత్తనాల రకాల్లో ఏంటి, విత్తనాలని ఎలా శుద్ధి చేసుకోవాలి, ప్రధానంగా మోతాదు ఎంతవరకు చూసుకోవాలి? మనకు చిరుధాన్యాలలో ఇప్పుడు కొర్రలకి ప్రధానంగా, రావులకు కావచ్చు, అదేవిధంగా వెరుగులకి మనకి ప్రధానంగా కొన్ని యూనివర్సిటీస్ మనకి ఈ కొన్ని మన పరిశోధన ప్రాంతాలు ఉన్నాయి కదా, మన ప్రాంతీయ పరిశోధన సంస్థలు అనేవి బాగా మంచి వెరైటీస్ డెవలప్ చేశాయి. ఇప్పుడు మనం కొర్ర చూసుకుంటే ప్రధానంగా మనకి ప్రాంతీయ పరిశోధన స్థానం నంద్యాల వాళ్ళు వచ్చేసరికి మనకి కొర్రలో మంచి 3 రకాలు డెవలప్ చేస్తున్నారనమాట. అందులో ప్రధానంగా మనకి ఎస్ఐఏ 3085 ఒకటి ఉందండి, ఇది అది అధిక దిగుబడి ఇచ్చే రకం, అది వచ్చేసి పంటకాలం వచ్చేసి 80 నుంచి 90 రోజుల వరకు మధ్యకాలంలో వస్తుంది. అదేవిధంగా మనకి ఈ ఎస్ఐఏ 3088 దాన్ని మనం సూర్యనందనిగా పిలుచుకుంటాం, ఇది వచ్చేసి మధ్యకాలిక రకం, దీని యొక్క పంటకాల వ్యవధి 70 నుంచి 75 రోజులు, ఇది కూడా మనకి ఎకరాకి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వస్తుంది. తర్వాత మనకి ఎస్ఐఏ 3 1
8531 5 6 రకం కూడా మంచి అధిక దిగుబడి ఇచ్చిన రకం. ఇది కూడా దీని పంటకాల వ్యవధి 80 నుంచి 95 రోజులుగా ఉంది. తర్వాత ఈ మధ్య రీసెంట్గా డెవలప్ చేసిన రకం ఏంటంటే స్వల్పకాలిక రకం అనమాట. ఇది వచ్చేసి ఎస్ఐఏ 3322. ఇది వచ్చేసి మనకి కేవలం 50 నుంచి 60 రోజుల్లోనే మనకు పంటకి కోతకు వస్తుంది. ఈ రకాన్ని ముఖ్యంగా మేము ఈ సంవత్సరం ఆత్మ తరపున ప్రదక్షిణా క్షేత్రంలో చేయడం ఉద్దేశం ఏంటంటే మనకి మాది వచ్చేసి బెట్ట ఏరియా, మాకు వచ్చేసి వర్షాలు వచ్చేసి అరకొరా పడుతుంటాయి. సో మనకి స్వల్పకాలిక రకం కావడం వల్ల మనకి 1-2 వర్షాలు పడ్డాగానే తట్టుకొని పెరిగే గుణం ఉంటుంది. కాబట్టి మనకు రైతులు ఈ ఎస్ఐఏ 3322 రకానికి వెళ్తే చాలా బాగుంటుంది. ఎక్కడైతే వర్షాభావ పరిస్థితులు ఉండి వర్షాలు తక్కువగా ఉంటాయో అక్కడ ఇది బాగా అనుకూలం అన్నమాట. తర్వాత మనకి ఇప్పుడు రావులు చూసుకుంటే మనకి రాగికి వచ్చేసరికి మనకి మన ఆచార్య ఎంజీ రంగ విశ్వవిద్యాలయం విజయనగరం వాళ్ళు మనకి భారతి, శ్రీ చైతన్య, మళ్ళీ తర్వాత పీపీఆర్ 2700 రకాలు కూడా మనకి అగ్గి తెగులు తట్టుకోవడము ఇట్లా మనకి మంచి రకాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఒరిగ రకాలు చూసుకుంటే ప్రధానంగా మనకి నాగార్జున, సాగర్ వంటి రకాలు కూడా మనకి ఇప్పుడు బాగా వాడుకలో ఉన్నవి. అదే ముఖ్యంగా మనకి టీఎన్యూయు అంటే మనకు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి TNAU 141, TNAU 151, TNAU 165 ఇలాంటి రకాలు కూడా మనకి రైతులు సాగు చేస్తే బాగుంటుంది. ఈ వీడి రకాలకి ఏంటంటే అగ్గి తెగులు తట్టుకునే లక్షణము, తర్వాత మువ్వతులుచు చేయగానే తట్టుకునే లక్షణాలు ఈ రకాలకు ఉన్నాయి. ఆ విధంగా మనకి ఒక రకంగా ఇప్పుడు మనకి ఈ ఊదలు చూసుకుంటే వచ్చేసరికి మనకు ఈ DH BT6 రకం ఒకటి ఉంది. ఇది వచ్చేసి మనకి వీళ్ళు మన ధార్వాడ్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేశారండి. అదేవిధంగా అండుకూరలో వచ్చేసరికి మనకు GPU BT6 రకం ఒకటి ఉంది. ఇది మనకి ప్రస్తుతం మనకు అవైలబిలిటీలో ఉందన్నమాట. ఇట్లాంటివి అంటే మనకు లోకల్ రకాలు కాకుండా రైతులు ఇట్లా రీసెర్చ్ స్టేషన్స్ నుంచి మన యూనివర్సిటీస్ డెవలప్ చేసిన వాటి నుంచి తెచ్చుకుంటే మనకు రైతులు నష్టాలు బారిన పడకుండా మనకి లాభాన్ని పొందగలరు. ఓకే, చిరుధాన్యాలను వేసేటప్పుడు ఎకరానికి విత్తన మోతాదు ఎంతవరకు వేయచ్చు అంటారు? మనకు సాధారణంగా మనకు కొర్ర కావచ్చు, రావు రకాలను ఎంత మోతాదులో తీసుకోవచ్చు అంటారు? మనకు రకాలు పర్టికులర్ రకము ఇంతని కాదండి. మామూలుగా మనకు పంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొర్ర తీసుకుంటే అది ఏ రకమైనా కానీ కొర్ర వచ్చేసరికి మనకు విత్తే మామూలుగా మనము సాళ్ళ మధ్య విత్తాలనుకుంటే కనుక ఎకరాకు 2 కేజీలు. అదే ఎదజల్లే పద్ధతిలోకైతే మనకు ఒక 4 కేజీలు సరిపోతుంది. మనకేంటంటే విత్తనము 2 కేజీలు కాబట్టి మనము డైరెక్ట్గా విత్తనానికి మనం పోకుండా ఆ విత్తనంలో నూక ఒక 5 కేజీలు నూక కలుపుకొని మనకైన వాటిని ఉపయోగించుకున్నట్లయితే మనకు అంటే ప్రాపర్గా మొత్తం పంట అంతా అంటే ఏరియా మొత్తం పంట భూమి అంతా కూడా మనకి సమానంగా మనకి విత్తనం అనేది మనకు రావడం జరుగుతుంది. అట్లా మనము ఈ చిరుధాన్యాలు ఏదైనా కానీ మనము ఈ నూకతో కావచ్చు కొంతమంది ఇసుక కూడా కలుపుకొని చేస్తుంటారు. కాకపోతే ఇసుక బరువు ఉండడం వల్ల మనకి ఇది ప్రాపర్గా మనకు స్ప్రెడ్ కాదనమాట ఈ పంట నేల మొత్తం. అందువల్ల నూక అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అదే రాగులు చూసుకుంటే రాగులు కూడా అంతేనండి. ఇప్పుడు రాగులు వచ్చేసరికి మనకి కొంతమంది వచ్చేసరికి దాని ఏమంటారు నారు పోసుకుంటారు ప్రధానంగా. అది వచ్చి దానికి వచ్చేసరికి 2 కేజీలు సరిపోతుంది. కొంతమంది నారు కాకుండా మనం డైరెక్ట్ సోయింగ్ అంటే నేరుగా విత్తుకోవాలనుకుంటే మనకు దాదాపుగా 4 కేజీలు అనేది మనకు విత్తనం సరిపోతుంది. ఇంకా తర్వాత చూసుకుంటే సామలు వచ్చేసరికి మనకు 3.2 KS ఎకరాకి మనకు డైరెక్ట్ సోయింగ్ ద్వారా సరిపోతుంది. తర్వాత ఆరికలు వచ్చేసరికి మనకు 4 నుంచి 6 కేజీలు. తర్వాత ఊదలు కూడా మనకి దాదాపు 4 కేజీల దాకా ఎకరాకు సరిపోతుంది. తర్వాత మనకి ఒరిగలు వచ్చేసరికి 3.2 నుంచి 4.8 KS మనకి ఎకరాకి మనకి విత్తనం మోతాదు సరిపోతుంది. అయితే మనం ఏ విత్తనము మనము తీసుకున్నా కానీ ప్రధానంగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి ఎందుకు చేసుకోవాలంటే మనకి భూమి నుంచి సంక్రమించే కొన్ని శిలీంద్ర వ్యాధికారకాలు అనేవి మనకు ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా అగ్గి తెగులు అనేది కూడా మనకి ప్రధానమైన సమస్య. కొర్రల్లో కావచ్చు, తర్వాత మనకి రాగుల్లో కావచ్చు, ఇట్లా మనకి ప్రధానమైన సమస్య ఉంది. కాబట్టి మనం విత్తన శుద్ధి అనేది విధిగా తప్పనిసరిగా చేసుకోవాలి. మరి విత్తన శుద్ధిలో మనం చేసుకోవాలంటే ప్రధానంగా మనకి ట్రైకోడెర్మా విరిడి మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్కి పంపిస్తున్నారు. మామూలుగా ట్రైకోడెర్మా విరిడి వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు కేజీ విత్తనానికి 10 గ్రాములు మనం
విత్తన శుద్ధి చేసుకోవచ్చు. సూడోమోనాస్ ఒకవేళ మనకు బయట సూడోమోనాస్ దొరికినా కానీ మనం 5 నుంచి 10 గ్రాముల సూడోమోనాస్ కేజీ విత్తనానికి బట్టి ఇచ్చి చేయించుకోవచ్చు. ఒకవేళ మనకి ఇవి అందుబాటులో లేకపోతే మనం కేజీ విత్తనానికి 1 కేజీ కార్బెండిజం, అదేవిధంగా 2 కేజీలు మ్యాంగో చెప్పుకోవచ్చు, లేదంటే మనకు 3 గ్రాములు క్యాప్టన్ కానీ తీరం కానీ మనం కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకుంటే మనకి ఈ యొక్క అగ్గి తెగులు అనేది మనం సమర్థవంతంగా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చిరుధాన్యాల గురించి మేము అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం.